హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. దిస్ ఇస్ అలైక. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ టేక్ ఎ మొమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు సో మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఈ వీడియోలో నాకైతే పర్సనల్లీ. మరి మీరు ఎగ్జైట్ అవుతారా లేదా అనేది చూడాలి. మీ కామెంట్స్ రూపంలో మీ ఎగ్జైట్మెంట్ని మీరు కూడా తెలియజేయండి. అండ్ ఈరోజు ఎందుకు ఇంత ఎగ్జైటెడ్ వీడియో అంటున్నాను అని అంటే, ఇప్పుడు మనం చార్మినార్కి వెళ్ళబోతున్నాము. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. సో ఈ టైంలో మనం స్టార్ట్ అయితే మ్యాక్సిమం 10కి అలా వెళ్ళిపోతాము. సో కాబట్టి మనం 12-1 లోపు వచ్చేయచ్చు. కాబట్టి ఈ టైంలో బయలుదేరుతున్నాం అనమాట. ఎందుకు నైట్ టైం అనుకుంటున్నారా? నైట్ టైం ఇప్పుడు రంజాన్ సీజన్, చార్మినార్లో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ టైంలో అని విన్నాను. నేను ఎప్పుడు పర్సనల్గా చూడలేదు. సో అందుకే వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో ఇంకా వెళ్లే ముందు ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడే ఫేస్ వాష్ అది చేసుకుని లిప్స్టిక్, జస్ట్ ఓన్లీ లిప్స్టిక్ అప్లై చేశాను. సో ఏమైందంటే, ఇప్పుడు మనం స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ స్నానం చేసి చాలా సేపు అయిపోయాను, అందుకే ఫేస్ వాష్ అది చేసుకున్నాను. సో ఫేస్ వాష్ వచ్చేసి నేను డెర్మావో హెయిర్ రెక్లెన్సర్తో చేసుకున్నాను. సో చాలా చాలా స్మూత్ ఉంటుంది అనమాట. ఇది యూజ్ చేసిన తర్వాత స్కిన్ చాలా స్మూత్ అవుతుంది. సో డ్రై కూడా చేసుకున్నాను స్కిన్ని. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో, మంచిగా అనిపిస్తుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా బాగా పనిచేస్తుంది అండి. దీంట్లో ఓట్ మీల్ ఉంటుంది అనమాట. సో బాగా హెల్ప్ అవుతుంది, అన్ని స్కిన్స్కి బాగా సూట్ అవుతుంది. సో మంచిగా స్కిన్ని డ్రై చేయకుండా మంచిగా క్లెన్స్ చేస్తుంది, స్కిన్ని అస్సలు డ్రై చేయదు అనమాట. సో ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా, మీరు ఆయిలీ స్కిన్ ఉందంటే ఆయిలీగా అయిపోతుందేమో అని భయపడకండి. ఆయిలీగా అవ్వదు, డ్రై అవ్వదు. అంటే మన స్కిన్ పిహెచ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకుని క్లీన్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మనకి స్కిన్ డ్రై అవ్వదు, ఆయిలీగా కూడా ఉండదు, మంచిగా అనిపిస్తుంది. సో దీన్ని యూజ్ చేసేసాను. ఇది యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మాయిశ్చరైజర్, జస్ట్ ఏమి నేను మేకప్ అప్లై చేయాలనుకోవట్లేదు, ఓన్లీ లిప్స్టిక్ వేసాను. దట్ ఇంకా ఫ్రీగా అవుట్ఫిట్ వేసుకున్నాను. టాప్ ఈస్ ఫ్రమ్ జూడియో అండ్ బాటమ్ జీన్స్ ఈస్ ఫ్రమ్ హెచ్ఎండ్ఎం అనమాట. సో ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. సో చూడ్డానికి లూజ్ లూజ్గా ఉన్న కంఫర్టబుల్గా ఉంటుంది. మనం నైట్ టైం అక్కడ తిరగాలి కాబట్టి కంఫర్టబుల్గా వేసుకున్నాను. అండ్ ఇప్పుడు మాయిశ్చరైజర్ మాత్రమే అప్లై చేస్తున్నాను, ఇంకా ఫౌండేషన్లు అలాంటివి ఏమి అప్లై చేయను. సో మాయిశ్చరైజర్ వచ్చేసి న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది నా ఫేవరెట్ మాయిశ్చరైజర్. సో అన్ని స్కిన్ టైప్స్కి కూడా ఇది కూడా బాగా సూట్ అవుతుందండి. ఎన్నో ఇయర్స్ నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు. చాలా ఇయర్స్ నుంచి నేను మీకు దీన్ని చూపిస్తున్నాను. ఇట్లా వచ్చేసి విటమిన్ ఈ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే స్కిన్ ఇది మంచిగా డీప్గా మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని మేకప్ ముందు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక మంచి ప్రైమర్ లాగా పనిచేస్తుంది. మీరు ఫౌండేషన్ యూజ్ చేసినా కూడా ఇది యూజ్ చేసిన తర్వాత చేస్తే మీ స్కిన్ అనేది మంచిగా న్యాచురల్గా గ్లో ఉంటుంది. అండ్ కాంపాక్ట్ ఫౌండేషన్ ఏదైతే మీరు అప్లై చేస్తారో అవి లైన్స్ రాకుండా స్మూత్ ఉంటుంది అనమాట అప్లికేషన్. అండ్ చాలా సేపటి వరకు స్టే కూడా ఉంటుంది. నేను అది అబ్జర్వ్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ మీరు ప్రైమర్లు ఇలాంటివి కాకుండా ఇలాంటివి యూజ్ చేస్తే మీ స్కిన్ని కూడా టేక్ కేర్ చేస్తాయి, దాంతోపాటు మీ ఫౌండేషన్ మేకప్ కూడా ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని అప్లై చేసేస్తాను నేను. లైట్ వెయిట్ కూడా ఉంటుందండి స్కిన్ పైన. సో ఇలా గ్లాస్ స్కిన్ లాగా కనబడుతుంది, లైట్ వెయిట్ ఉంటుంది, స్కిన్లో ఈజీగా అబ్జర్బ్ అయిపోతుంది. సో బాడీకి వచ్చేసి ఇది కొన్ని డెర్మావైవ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అప్లై చేస్తున్నా. ఇది స్కిన్కి ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ బాడీకి అండ్ ఆఫ్టర్ షేవ్ కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇది ఆఫ్టర్ షేవ్కి ఏమంటారు అంటే స్కిన్ని కామ్ డౌన్ చేసేస్తుంది అనమాట. ఆఫ్టర్ షేవ్కి నేను ఎక్కువ దీన్ని యూజ్ చేస్తాను. సో బాడీకైనా ఫేస్కైనా కూడా ఎక్కువ ఆఫ్టర్ షేవ్ తర్వాత ఎక్కువ యూజ్ చేస్తాను. సో మంచిగా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. ఇది కూడా స్కిన్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో ప్రాబ్లం ఏమి ఉండదు, అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. స్మెల్ ఇలాంటిది కూడా ఏమి ఉండదు అనమాట, లైట్గా అనిపిస్తుంది. ఇదిగోండి లైట్ గ్లో వస్తుంది స్కిన్లోకి. సో ఎక్కువ ఆయిలీ ఆయిలీగా ఉన్నా కూడా జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది, ఎస్పెషలీ సమ్మర్ కాబట్టి ఇంకా చిరాకేస్తుంది. సో కరెక్ట్గా ఉంటుంది అనమాట, ఈ సీజన్కి ఇంకా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నాకు. మీరు కూడా పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో నేనైతే ఫుల్ సూపర్ డూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాను షాపింగ్ చేయడానికి, మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికి. మెయిన్ నేను ఎక్కువ షాపింగ్ చేయాలా వద్దా తెలీదు, అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేసుకుంటాను. సో పర్టికులర్లీ చేసేయాలి అన్న దాంతో కాకుండా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలి. చాలా డేస్ అయిపోయింది, నేను లాస్ట్ టైం నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు నాకు. సో అలాంటివి ఎక్స్ప్లోర్ చేసి చూపించడం మన ఛానల్లో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. బట్ స్లో స్లోగా ఏమైందంటే, అంటే ఆల్రెడీ చేసేసాను కదా, ఆల్రెడీ చేసేసాను కదా అని చూపించడం మానేశాను, ఇంకా చేయట్లేదు, వెళ్ళట్లేదు. సో చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి, నేను కూడా వెళ్ళి చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి వెళ్తే నేను చూసినట్టు ఉంటుంది. ఎక్స్ప్లోర్ చేసి చూపించాలి, మెయిన్ ఐడియా అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపించాలి, ఈ సీజన్లో ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుంటున్నా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మనం వెళ్ళిపోదాం మనం ఇప్పుడు, లెట్స్ గో. సో
నేను స్టార్ట్ అవ్వడం 9కి అలా అని చెప్పాను కదా, సో అందరూ ఫ్రెండ్స్తో వెళ్ళటం వల్ల కొంచెం అందరూ గ్యాంగ్ అందరూ కలవడానికి కొంచెం టైం పట్టింది. 10 దాటేసింది, మేము స్టార్ట్ అయ్యేసరికి 10 అయినట్టుంది. సో 10కి స్టార్ట్ అయితే 12కి వెళ్ళాము. యాక్చువల్లీ 1 అవర్లో వెళ్ళిపోతాము, బట్ ఎంత ట్రాఫిక్ ఉందంటే దట్టు ఆ నైట్ టైంలో. అండ్ చూసారు కదా మనం చార్మినార్ దగ్గరికి కూడా వచ్చేసాము, సో ఇక్కడ అంత రష్ ఉందో చూసారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేనైతే ఇంత రష్ ఉంటుంది, ఇంత జనం ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఉంటారు అని తెలుసు కానీ మరి ఇంతలా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను రావడం. సో మంచిగా లైటింగ్ అన్నీ పెట్టారు అండ్ నైట్ అంతా ఇది ఉంటుందంట. సో మినిమమ్ 4 o'clock వరకు అయితే అన్నీ ఓపెన్ ఉన్నాయండి, సో తర్వాత క్లోజ్ చేసేస్తున్నారు స్లో స్లోగా ఒక్కొక్కటిగా. సో ప్రస్తుతానికైతే ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాము. చూసారు కదా ఇక్కడ బయట అన్నీ కూడా స్టాల్స్, చిన్న చిన్న స్టాల్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఉన్నాయి, బట్ చాలా చాలా రష్ ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఏమైనా బిలాంగింగ్స్ తీసుకెళ్తే వాటిని సేఫ్గా పెట్టుకోవాలి అండ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అది మాత్రం మెయిన్, ఎందుకంటే అంత రష్లో ఖచ్చితంగా ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి పోయిందంటే ఫీల్ అవుతాం మళ్ళీ. సో కానీ ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. నేనైతే ఇంత రష్లో అయితే ఎప్పుడు చూడలేదు, దట్టు ఇంత మిడ్ నైట్. అక్కడికి వెళ్ళేసరికి 12 అయిపోయింది, 12 దాటేసింది, అంత మిడ్ నైట్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను చార్మినార్ వెళ్ళగానే ఫస్ట్ కొనుక్కున్నది ఈ హెడ్ బ్యాండ్. అండ్ చూసారు కదా చార్మినార్ అంతా కలకల ఆడిపోతుంది. సో ఇంత బాగా అనిపించింది కానీ నాకు, ఎంత రష్ ఉన్నా కూడా. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు ఏంటి ఇంత రష్ ఉందని అనుకున్నాను, కానీ ఆ సరదా అదంతా కొన్నిసార్లే ఉంటుంది కదా. దట్టు అంత మిడ్ నైట్లో అయితే మనకి ఎప్పుడు ఇలా ఉండదు. సో ఇలా ఉండనప్పుడు యాక్చువల్లీ ఆ టైంకి క్లోజ్ కూడా చేసేస్తారు, ఏ షాప్ ఓపెన్ కూడా ఉండదు. నార్మల్గా చార్మినార్ చూడాలి అని అనుకుంటే వెళ్ళచ్చు, తప్ప షాపింగ్ అయితే ఆ టైంలో మనం వెళ్ళలేము. బట్ ఓన్లీ రంజాన్ టైంలో మాత్రమే ఇలా ఓపెన్ ఉంటుంది అన్నమాట మొత్తం నైట్ అంతా. సో ప్రస్తుతానికి ఇక్కడ అందరూ పిక్చర్స్ తీసుకుంటున్నారు, ఇంకా చాలా అలా జరుగుతుంది. అండ్ నేను ఇక్కడ షాపింగ్ స్టార్ట్ చేసేసాను. సో ఫస్ట్ చార్మినార్ వెళ్ళగానే మనం ఎవరైనా ఫస్ట్ చూసేది బ్యాంగిల్సే. బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే అదిరిపోయిందండి. నేను జనరల్గా ఎక్కువ బ్యాంగిల్స్ వరకు వెళ్ళను, ఎవరికైనా కొంటానేమో కానీ నాకు నేనైతే అసలు కొనుక్కోను. బట్ నాకు ఈసారి చాలా నచ్చింది బ్యాంగిల్స్ కలెక్షన్, అన్నీ చూసాను నేను. సో చూసారు కదా బ్యాంగిల్స్ సెట్ చూసారా ఎంత బాగున్నాయో, నాకైతే సెట్స్ బాగా నచ్చాయి. సో శారీస్ పట్టు చీరలు అవి కట్టుకుంటాం కదా, అలాంటప్పుడు బాగుంటాయి. ఎస్పెషల్లీ బ్రైడ్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ టైంలో వెళ్ళి ట్రై చేయండి, ఎందుకంటే ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉందనిపించింది నాకు. జనరల్గా చాలాసార్లు నేను చార్మినార్ వెళ్ళాను, ఒక 3-4 times అయినా, బట్ నేను జనరల్ టైంలో వెళ్ళినప్పుడు కంటే ఇప్పుడు నాకు బ్యాంగిల్స్ అవి బాగా అనిపించాయి. నేనైతే చార్మినార్ 4 sides తిరిగేశాను అండ్ ఇవి కూడా నాకు బాగా నచ్చాయి. ఇవేంటంటే హెయిర్ క్లిప్స్, శారీ పిన్స్ అలాంటివి అనమాట. చూసారు కదా ఒక్కొక్కటి 50 rupees. కలెక్షన్ చాలా బాగుంది, వీటివి అయితే కలెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. సో అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు ఏదైనా పెద్ద బ్యాగ్ లాంటివి తీసుకుని వెళ్ళిపోండి, అన్నీ మీరు కవర్స్లా కాకుండా అన్నీ ఒక బ్యాగ్లో వేసేసుకోవడానికి ఈజీ ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఎక్కువ షాప్స్లో కంటే ఇలా బయట బండ్ల మీద అలా పెడతారు కదా, అలాగే ఎక్కువ షాప్ చేస్తే మీకు ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. బార్గెన్ చేయడం కూడా అలాంటి ప్లేసెస్లో ఈజీగా ఉంటుంది, మీకు షాప్స్లోకి వెళ్తే ఎక్కువ బార్గెన్ కూడా చేయలేరు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చిన్న చిన్న ఐటమ్స్ మీకు బార్గెన్ చేయడానికి ఛాన్స్ ఉండదు, సో అలాంటివి చూసుకుని తీసుకోండి. అంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఏమైనా డ్యామేజ్ ఉందా ఇలాంటివి కూడా చూసుకోండి. ఊరికే బాగున్నాయి కదా, మోడల్ బాగుంది కదా అని మనం ఆ టైంలో, దట్టు ఎక్కువ జనం ఉన్నప్పుడు ఇంకా కంగారుగా అనిపిస్తుంది. సో ఫాస్ట్గా తీసేసుకోవడానికి ట్రై చేస్తాం, కాకపోతే కొంచెం చూసుకుని తీసుకోండి సైజెస్ కానీ ఇంకా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా. ఎందుకంటే ఇలాంటి టైంలో ఎక్కువ రష్ ఉన్నప్పుడు తెలియకుండానే అలాంటివి ఎక్కువ ఇచ్చేసే ఛాన్స్ ఉంటుంది, సో అవి కూడా చూసుకుని తీసుకోండి. సో నాకైతే చెప్పలు ఎక్కువ ఏమీ అంత నచ్చలేదు, కలెక్షన్ అంత డిఫరెంట్గా ఏమి అనిపించలేదు. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ నాకు బాగా నచ్చింది, మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ ఈసారి తీసుకుందామని డెఫినెట్గా తీసుకోవాలని వెళ్ళా.
బట్ లాస్ట్కి వచ్చేసరికి క్లోజింగ్ టైం అయిపోయింది, అంటే క్లోజ్ చేసేస్తున్నారు కొన్ని షాప్స్, అండ్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయినాయి అన్నమాట 3 PM. సో దానివల్ల ఎక్కువ ఛాన్స్ దొరకలేదు నాకు మీకు కలెక్షన్ కూడా చూపించడానికి. అండ్ టైం చూసారు కదా 3 PM, ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయామన్నమాట రిటర్న్కి. ఐ నో నేను ఎక్కువ కలెక్షన్ చూపించలేకపోయాను ఆ హర్రీలో, బట్ నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారని అనుకుంటున్నాను. సో ఇంక ఇలా చార్మినార్ని ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. అంటే ఎక్కువ కలెక్షన్ చూపిద్దామని అనుకుని చాలా ట్రై చేశాను, కానీ అసలు ఆ జనంలో కుదరలేదు కెమెరా తీసి చూపించడానికి, అంత కుదరలేదు. బట్ నాకు తెలిసినంత అయితే చూపించాను, అంటే నేను వెళ్ళిన షాప్స్ ఆల్మోస్ట్ మీకు చూపించాను. సో ఐ హోప్ మీకు ఇది హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా, అండ్ డెఫినెట్గా మీరు చూడండి, ఒకవేళ వెళ్తే కలెక్షన్ నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. హలో అండి, సో ఇప్పుడే ఇంటికి వచ్చాము, అండ్ టైం ఎంతైంది తెలుసా? కనబడుతుందా మీకు? ఇట్ సైడ్కి ఉంది టైం, యా 4 టైం. ఇప్పుడు షాపింగ్ చేసినంతసేపు తెలియలేదు కానీ చాలా కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. అసలు ఎంత జనం ఉన్నారంటే చాలా సందడిగా ఉంది కానీ చాలా జనం అన్నమాట. అస్సలు నాకు వీడియో తీయడానికి కూడా స్పేస్ లేదు, అంత రష్ ఉంది. బట్ ఇవాళ సాటర్డే నైట్ అనమాట, సో సాటర్డే నైట్ వెళ్ళాం మేము. వెళ్ళటం కూడా కొంచెం వీక్ డేస్లో వెళ్ళి ఉండాల్సిందేమో. సో సాటర్డే నైట్ అయ్యడం వల్ల ఏమో ఇంకా ఎక్కువ ఉన్నారేమో అనిపించింది. మామూలుగా కూడా ఎక్కువ ఉంటారు ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి. బట్ ఇవాళ నా సాటర్డే నైట్ అంటే మామూలుగా వెళ్ళే వాళ్ళు, సరదాగా షాపింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా సాటర్డే నైట్ ఎక్కువ ప్లాన్ చేసుకుంటారు కదా, సండే అయితే మేము అలాగే ప్లాన్ చేసుకున్నాము. సో ఆఫీస్ ఉండదు కాబట్టి, అండ్ మార్నింగ్ లేకపోయినా కొంచెం లేట్ అయినా ప్రాబ్లం లేదు కాబట్టి అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం. సో ఆల్మోస్ట్ అందరూ అలాగే చేసుకుంటారు కాబట్టి చాలా రష్ ఉంది, చాలా అంటే చాలా రష్ ఉంది. అస్సలు నాకు వీడియో తీయడానికి కూడా స్పేస్ లేదండి, అంటే అన్నీ సేఫ్గా కూడా ఉంచుకోవాలి కదా. అంత క్రౌడెడ్ ప్లేస్లో ఉన్నప్పుడు కొంచెం సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. మనం మొబైల్స్ కానీ ఇలా కెమెరాస్ కానీ మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఉండదు, అన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో అన్నీ జాగ్రత్తగా ఉంచుకుంటూ కొంచెం కొంచెం కలెక్షన్ షేర్ చేయడానికి అయితే నా వరకు ట్రై చేశాను. బట్ డెఫినెట్గా మీరు వెళ్ళొచ్చు ఒకసారి అయితే, ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే మార్కెట్ అంతా కూడా బాగుంది, కలెక్షన్ కూడా బాగుంది, కొత్త కొత్తగా ఉందన్నమాట. ఒక ప్లేస్కి ఒక ప్లేస్కి వేరియేషన్ ఉంది. జనరల్గా మనం వెళ్ళినప్పుడు చార్మినార్కి ఒక ప్లేస్లో ఉండేది ఇంకో ప్లేస్లో ఈజీగా దొరికేసేది, ఇప్పుడు అలా లేకుండా కొంచెం ఒక ప్లేస్కి ఒక ప్లేస్కి వేరియేషన్ ఉంది. బట్ ఎక్కువ బార్గెన్ చేయడానికి కూడా అవ్వలేదు అనమాట, అంత రష్ ఉంది. వాళ్ళు కూడా వెళ్ళిపోండి అన్నట్టుగా ఉన్నారనమాట, బార్గెన్ కూడా ఎక్కువ ఏం చేయలేదు. అండ్ నేను కూడా చాలా తక్కువ తీసుకున్నాను, ఏమి ఎక్కువ తీసుకోలేదు. సో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కుదిరితే ఏం తీసుకున్నాను చార్మినార్లో, ఏ కాస్ట్కి తీసుకున్నాను అని చెప్పేసి. సో మేము అందరం ఫ్రెండ్స్ గ్యాంగ్ వెళ్ళాం కాబట్టి అందరం కలిసి కొంచెం బాగానే షాపింగ్ చేసాము. అవి రేపు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో సపరేట్ వీడియో చేస్తాను దానికి సంబంధించి, అంటే ఏమేమి తీసుకున్నాను అని చెప్పి. వీడియో చేస్తే ఆల్రెడీ వీడియోలో మొత్తం కలెక్షన్ అంతా చూపించాను కాబట్టి పెద్దగా అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో ప్రస్తుతానికైతే టైం 4 PM, ఇప్పుడు కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయ్యి వెళ్ళి పడుకోవాలి. ఫుల్ నిద్ర వస్తుంది, ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి మెయిన్ నాకు. సో పడుకోవాలి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, లాట్స్ ఆఫ్ లవ్. సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకెలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఇలాంటి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఇంకా ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ట్రై చేస్తాను ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించడానికి. సో నాకైతే ఇష్టమే, పర్సనల్లీ ఇదివరకు అయితే ఎక్కువ చూపిస్తూ ఉండేదాన్ని కదా. సో మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మీకు ఏమైనా పర్టికులర్ ప్లేస్ చూడాలనుకుంటున్నారు లేదంటే పర్టికులర్ ప్లేస్లో ఇలా బాగుంటాయని మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే వాటి గురించి నేను చూసి వెళ్ళి చూసి మీకు చూపిస్తాను కలెక్షన్. సో మళ్ళీ కలుస్తాను అయితే. బై బై, సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.